హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో లెక్చర్స్. సో ఈరోజు మన లెక్చర్స్లో చూడబోయే టాపిక్ ఏంటంటే పాలిగన్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఈజియెస్ట్ టాపిక్, సింపుల్గా స్కోర్ చేసే టాపిక్. సో పాలిగన్స్లో మనకి యాక్చువల్గా డ్రా చేయడానికి చాలా మెథడ్స్ ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ ఈ త్రీ మెథడ్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. ద ఫస్ట్ వన్ జనరల్ మెథడ్, సెకండ్ సర్క్యులర్ మెథడ్, అండ్ థర్డ్ ఆర్క్ మెథడ్. సో జనరల్ మెథడ్ ఈరోజు చూద్దాం. సో జనరల్ మెథడ్ డ్రా చేయాలని అంటే బిఫోర్ గోయింగ్ టు ఇన్ టు ద జనరల్ మెథడ్ మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఏంటిదని అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంటి. సో ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ వాట్ ఈజ్ ఎ పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏదైనా లైన్ని టూ ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేయడానికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది మనం వాడతాం. సో లుక్ హియర్, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఎలా అంటే, సపోజ్ ఇలా ఒక లైన్ ఉందనుకోండి, అంటే దీనికి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి అని అంటే మనకి కంపాస్ ఉంటుంది కదండి, సర్క్యులర్. సర్క్యులర్లో ఇక్కడ నుంచి మోర్ దాన్ హాఫ్ రేడియస్ తీసుకొని ఈ ఎండ్ నుంచి పైకి ఒక ఆర్కు కిందకు ఒక ఆర్కు కొడతాం. విత్ ద సేమ్ రేడియస్ ఈ ఎండ్ నుంచి పైకి ఒక ఆర్కు కిందకు ఒక ఆర్కు ఈ రెండింటిని జాయిన్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ అ పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏం చేస్తుంది అని అంటే ఈ లైన్ని ఇటు ఒక హాఫ్ అటు ఒక హాఫ్ ఎగ్జాక్ట్ సేమ్ హాఫ్లా డివైడ్ చేస్తుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకుంటే మనం జనరల్ మెథడ్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో లెట్ అస్ మూవ్ ఇన్ టు ద జనరల్ మెథడ్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్, లుక్ ఎట్ ది క్వశ్చన్. కన్స్ట్రక్ట్ ఎ రెగ్యులర్ పెంటగన్, ఇది అండర్లైన్ చేస్తున్నాను. సో ఆఫ్ సైడ్ 50 mm యూజింగ్ జనరల్ మెథడ్. ఈ జనరల్ అనేది నేను అండర్లైన్ చేస్తున్నాను. సో ఇక్కడ పెంటగన్ అనే కాదు, ఏదైనా అడగొచ్చు పాలిగన్ అంటే. యాక్చువల్గా పాలిగన్ అంటే ఏంటి అని అంటే ఎనీ క్లోజ్డ్ ఎంటిటీ విచ్ పొసెస్ ఫోర్ ఆర్ మోర్ సైడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పాలిగన్. ఓకే, సో ఇక్కడ అన్నాడు కన్స్ట్రక్ట్ ఎ రెగ్యులర్ పెంటగన్ అంటే రెగ్యులర్ పాలిగన్స్ని మనం డీల్ చేస్తాం. రెగ్యులర్ పాలిగన్ అంటే ఏంటి అని అంటే ఎనీ క్లోజ్డ్ ఎంటిటీ విచ్ కంటెన్స్ మోర్ దెన్ ఫోర్ సైడ్స్ బట్ ఆల్ ద సైడ్స్ హ్యావ్ సేమ్ లెంత్. ఇప్పుడు సపోజ్ పెంటగన్ అంటే ఎన్ని సైడ్స్, 5 sides. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఒక సైడ్ లెంతే ఇచ్చాడు, అంటే 5 sides అదే లెంత్, అంటే 5 sides 50 50 50 50. సపోజ్ హెక్సగన్ ఇస్తే రెగ్యులర్ హెక్సగన్ అంటే ఇట్ హ్యాస్ 6 sides బట్ ఆల్ ద సైడ్స్ హ్యావ్ సేమ్ లెంత్ అని అర్థం. సో నౌ లెట్ అస్ ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. మనకి జనరల్ మెథడ్లో క్వశ్చన్ ఇస్తే ఇలానే ఇస్తాడు, కన్స్ట్రక్ట్ రెగ్యులర్ డాష్ ఆఫ్ సైడ్ -mm యూజింగ్ డాష్ మెథడ్. సో ఇందులో ఏదైనా సరే మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో లెట్ అస్ సీ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఫస్ట్ సైడ్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి, 50 mm. సో 50 mm మనం ఒక బేస్ లైన్ ఫస్ట్ డ్రా చేసుకోవాలి, నేమ్ ఇట్ యాజ్ ఏ బి. ఓకే, నెక్స్ట్ ఏ నుంచి కానీ బి నుంచి కానీ ఒక వర్టికల్ లైన్ డ్రా చేయాలి. ఎంత లెంత్ అంటే ఏబి ఎంత డ్రా చేసామో అది కూడా అంతే డ్రా చేయాలి. సో ఐ చూస్ దిస్ వన్, ఏ నుంచో వర్టికల్ లైన్ ఆఫ్ సేమ్ లెంత్ ఏబి, నేమ్ ఇట్ యాజ్ సి. ఓకే, నెక్స్ట్ బి టు సి ఒక లైన్ డ్రా చేసాడు డైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ నేను కొన్ని రాస్తాను గుర్తుపెట్టుకోండి. దీనికి అర్థం ఏంటంటే ఏబి యాజ్ రేడియస్ అని అర్థం, అంటే కంపాస్ సర్క్యులర్లో ఏ నుంచి బి వరకు తీసుకోవాలి. ఓకే, దీనికి అర్థం ఏంటంటే ఏ యాజ్ సెంటర్, ఎప్పుడు రాసినా గుర్తుపెట్టుకోండి, ఏబి యాజ్ రేడియస్ ఏ యాజ్ సెంటర్ అంటే ఏ టు బి తీసుకోవాలి కంపాస్లో సర్క్యులర్లో, ఏ దగ్గర పెట్టి B నుండి Cకి ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏబికి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ నుంచి మోర్ దాన్ హాఫ్ తీసుకొని ఏ దగ్గర నుంచి పైకి కిందకి, అలాగే B దగ్గర నుంచి పైకి కిందకి ఆర్క్స్ కొడతాం. సో ఈ ఆర్క్స్ని మనం జాయిన్ చేస్తే దిస్ ఈజ్ అవర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఓకే, ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ని మనం అలా పైకి ఎక్స్టెండ్ చేస్తాం. ఐఎమ్ రిపీటింగ్ ది ప్రొసీజర్, ఫస్ట్ ఏబి బేస్ లైన్ డ్రా చేస్తాం, నెక్స్ట్ ఏ నుంచి వర్టికల్ లైన్ ఆఫ్ సేమ్ లెంత్, నెక్స్ట్ బి టు సి లైన్ డ్రా చేసేస్తాం, ఏబి యాజ్ రేడియస్ ఏ యాజ్ సెంటర్ ఆర్క్ డ్రా చేస్తాం, దెన్ ఏబికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ని అలా పైకి ఎక్స్టెండ్ చేస్తాం. నౌ ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మనకి బీసీ లైన్కి ఒక పాయింట్ దగ్గర టచ్ చేయండి, నేమ్ ఇట్ యాజ్ 4, ఎందుకనే తర్వాత చెప్తాను. నెక్స్ట్ బీసీ కర్వ్ దగ్గర టచ్ అయింది, నేమ్ ఇట్ యాజ్ 6. ఓకే, బీసీ లైన్ దగ్గర టచ్ అయితే 4, బీసీ కర్వ్ దగ్గర టచ్ అయితే 6. నౌ 4 ఉంది, 6 ఉంది, మిస్సింగ్ ఎవరు, 5 ఎగ్జాక్ట్లీ. సో టు గెట్ 5 మనం ఏం చేస్తామంటే 4కి 6కి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. 4కి 6కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే సర్క్యులర్ తీసుకుంటాం,
ఫోర్ నుండి మోర్ దాన్ హాఫ్ తీసుకొని ఫోర్ నుంచి ఇటు అటు ఆక్, నెక్స్ట్ సిక్స్ నుంచి ఇటు అటు. నా దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఎక్కడైతే ఇది టచ్ అవుతుంది దట్ ఈజ్ మై ఫైవ్. ఓకే క్లియర్. ఫోర్కి సిక్స్కి మధ్యలో పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేస్తే విల్ గెట్ ద పాయింట్ ఫైవ్. నౌ సపోజ్ సెవెన్ అనే పాయింట్ కావాలనుకోండి, సెవెన్ అనే పాయింట్ కావాలని అంటే జాగ్రత్త చూడండి, ఫోర్ ఫైవ్ యాజ్ రేడియస్, సిక్స్ యాజ్ సెంటర్. అంటే ఫోర్ నుంచి ఫైవ్ తీసుకుంటాం, సిక్స్ దగ్గర పెట్టి ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఆర్క్ కొడితే అది సెవెన్. ఎయిట్ కావాలని అంటే మళ్ళీ ఫోర్ ఫైవ్ రేడియస్, సెవెన్ దగ్గర పెట్టి కొడితే ఎయిట్, ఎయిట్ దగ్గర పెట్టి కొడితే నైన్, లైక్ దాట్. అసలు ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దేనికేనంటే ఫోర్ అనేది ఫోర్ సైడెడ్ పాలిగన్ రావాలంటే యూస్ చేస్తాం, ఫైవ్ అనేది ఫైవ్ సైడెడ్ పాలిగన్ కావాలంటే యూస్ చేస్తాం, అలాగే సిక్స్ అనేది సిక్స్ సైడెడ్ పాలిగన్ కావాలంటే యూస్ చేస్తాం. నౌ లుక్ హియర్, మనకు అడిగింది ఏంటి, కన్స్ట్రక్ట్ రెగ్యులర్ పెంటగన్ అంటే ఎన్ని సైడ్స్, ఫైవ్ సైడ్స్, ఎగ్జాక్ట్లీ. సో ఇందులో మనం పిక్ చేసుకోవాల్సింది ఫైవ్. ఓకే జాగ్రత్త చూడండి, ఇక్కడ రాస్తున్నాను ఫైవ్ ఏ యాజ్ రేడియస్, ఫైవ్ యాజ్ సెంటర్. సో ఫైవ్ ఏ యాజ్ రేడియస్ అంటే సర్కులర్ తీసుకుంటాం, ఫైవ్ నుండి ఏ వరకు రేడియస్ తీసుకొని ఫైవ్ సెంటర్గా చేసుకొని ఒక సర్కిల్ డ్రా చేస్తాను లైక్ దాట్. ఓకే ఒక సర్కిల్ డ్రా చేస్తాం. సపోజ్ హెక్సగన్ అడిగాడు అనుకోండి, సేమ్ ఫార్ములా, సిక్స్ ఏ యాజ్ రేడియస్, సిక్స్ యాజ్ సెంటర్. సపోజ్ హెప్టగన్ అడిగాడు అనుకోండి, హెప్టగన్ అంటే సెవెన్ సైడ్, సో సెవెన్ ఏ యాజ్ రేడియస్, సెవెన్ యాజ్ సెంటర్ సర్కిల్ డ్రా చేస్తాం. క్లియర్. అదే ఆక్టగన్ అడిగితే అంటే ఎయిట్ సైడ్స్, ఎయిట్ ఏ యాజ్ రేడియస్, ఎయిట్ యాజ్ సెంటర్. ఒక సర్కిల్ ఫస్ట్ డ్రా చేసుకుంటాం. నౌ సర్కిల్ వచ్చిన తర్వాత ఏబి యాజ్ రేడియస్, బి యాజ్ సెంటర్, అంటే ఏ టు బి తీసుకుంటాను, బి దగ్గర పెట్టి ఈ సర్కిల్ని కట్ చేసుకుంటూ వెళ్తాను, వన్, మళ్ళీ అక్కడి నుంచి టూ, మళ్ళీ అక్కడి నుంచి త్రీ, మళ్ళీ అక్కడి నుంచి అలా. ఫైనల్గా వచ్చే పాయింట్ ఎక్కడ మనకు టచ్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా ఏ దగ్గర టచ్ అవ్వాలి, కొంచెం ముందుకి వెనక్కి అయితే అడ్జస్ట్ చేయొచ్చు పర్వాలేదు. నా ఇక్కడి నుంచి మనం జాయిన్ చేసుకుని వెళ్ళిపోతే బీ టు దిస్ పాయింట్, దిస్ పాయింట్, దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్, వీ గాట్ అవర్ పెంటగన్, ఎగ్జాక్ట్ పెంటగన్ మనకు వచ్చేసింది. సిమిలర్గా మనకి కనుక హెక్సగన్ అడిగితే లుక్ హియర్, సిక్స్ ఏ రేడియస్, సిక్స్ యాజ్ సెంటర్. కాబట్టి సిక్స్ ఏ రేడియస్, సిక్స్ యాజ్ సెంటర్, సిక్స్ నుంచి ఏ వరకు రేడియస్గా తీసుకొని సిక్స్ దగ్గర పెట్టి కంపాస్ని ఒక పెద్ద సర్కిల్ డ్రా చేస్తాం లైక్ దాట్. ఇది ఇప్పుడు సిక్స్ ఏతో డ్రా చేసిన సర్కిల్. సో నౌ ఏబి యాజ్ రేడియస్, బి యాజ్ సెంటర్, అంటే ఏ టు బి తీసుకుంటాను, బి దగ్గర పెట్టి ఇప్పుడు సిక్స్ సర్కిల్ ఏదైతే ఉందో డ్రా చేస్తామో దాని మీద ఆక్స్ కొడతాను, అక్కడ పెట్టి అక్కడ, దెన్ దెన్ అండ్ ఫైనల్లీ. సో ఇప్పుడు డ్రా చేసిన దానికి కనుక మనం కలుపుకుంటూ వెళ్తే ఐ గాట్ మై హెక్సగన్. సిమిలర్గా హెక్స్ హెప్టగన్ అడిగితే సెవెన్ ఏ యాజ్ రేడియస్, సెవెన్ యాజ్ సెంటర్. ఆక్టగన్ అడిగితే ఎయిట్ ఏ యాజ్ రేడియస్, ఎయిట్ యాజ్ సెంటర్ మనం తీసుకొని చేస్తే విల్ గెట్ ఎనీ సార్ట్ ఆఫ్ పాలిగన్ యూజింగ్ దిస్ జనరల్ మెథడ్. థ్యాంక్ యూ సో మచ్.